కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం నేపథ్యంలో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అధికార పార్టీ కక్షపూరిత చర్యలు ఎంతో కాలం నిలవవని అన్నారు నాయకులు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, నాయకులు లింగంగౌడ్, ఎస్కే సాహెబ్, సద్ది లక్ష్మారెడ్డి, మర్రి శ్రీనివాసరెడ్డి, చెన్నిబాబు, గంట బుచ్చాగౌడ్, కొత్తపల్లి దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే రాహుల్ గాంధీ మీద పెట్టిన మోదీ సర్కార్ ఆ కేసుకు స్టే ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు మళ్ళీ కూడా ఇప్పుడెట్లా న్యాయబద్ధంగా స్టేట్లో వెళ్ళిందో రేపు కూడా కోర్టులో గెలిచేది కూడా ఈ రకంగానే గెలుస్తుందని మేము ఖచ్చితంగా గెలుస్తాం. న్యాయం మా రాహుల్ గాంధీ దగ్గర ఉన్నది. వాళ్ళ కుటుంబానికే మచ్చలేదంటే వీళ్ళు ఒక మచ్చ చేస్తామంటే నడుస్తుందా? వీళ్ళు చేసే పనులన్నీ తప్పుడు పనులు. కాబట్టి రాహుల్ గాంధీ కుటుంబానికి మచ్చ మాత్రం లేదు, అవన్నీ మర్చిపోవాలి. ఇక ముందు కూడా ఎవరు ముందుకు రాకుండా మంచి న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. బీజేపీ పార్టీని ఖచ్చితంగా ఓడిపోతుంది. 2004లో వచ్చేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి 24లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము. అప్పుడు రైతులు ఎంత సంతోషంగా ఉంటారో మీరు ప్రజలే చూస్తారు. ఇదివరకు రాజశేఖర రెడ్డి టర్మ్లో ఎట్లుంటుందో మళ్ళీ కూడా అదే ప్రకారంగా ఉంటుంది. కాబట్టి మేము అధికారంలోకి రావాలని రైతులంతా ఎదురు చూస్తారు. కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీ పైన చూపుతారు. చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టులో మా రాహుల్ గాంధీ గారికి, మా అగ్రనేత రాహుల్ గాంధీ గారికి లేనిపోని కేసులలో ఇరికించి అదే ఇప్పుడు అన్నారన్నట్టు ఈ ప్రధానమంత్రి గారికి ఒక్కటే అడుగుతున్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఖాతాలో, జన్ధన్ ఖాతాలో మీరు వేస్తారన్న 15 లక్షలు నల్లడనం తీసుకొచ్చి వేస్తారన్న దాని గురించి అడిగినందుకు, మరి ఎగవేతదారులను ప్రోత్సహిస్తున్న మోడీని అడిగినందుకు పార్లమెంట్లోకి వెళ్ళి వాళ్ళను బహిష్కరించిన మోడీ గారు ఇవాళ అక్క వాళ్ళు ఇచ్చిన వేరే ఏది మన సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మేము సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని మేము పోతే సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ గారి న్యాయం సత్యమే వజయతేగా సత్యం గెలిచింది. ఈరోజు సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టివేయడం జరిగింది. మళ్ళీ రాహుల్ గాంధీని పార్లమెంట్కు కొట్టివేయడం స్టే విధించడం జరిగింది. మళ్ళీ రాహుల్ గాంధీ గారిని ఎంపీగా ప్రకటించింది. కాబట్టి ఈరోజు మేము మోడీ గారికి ఒక్కటే చెప్తున్నాం, మీకు భయమి ఓటమి పట్టుకొని ఇలాంటి లేనిపోని చిన్న చిన్న లేనిపోని విషయాలు తెస్తే మాత్రం మీరు ఖచ్చితంగా 2024లో ఓడిపోతుంది బీజేపీ ప్రభుత్వం. మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అవుతారని చెప్పి మేము ఈ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ, మా టీపీసీసీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతామని ఈ బీజేపీ చిల్లరేషాలు ఏసుడు బంద్ చేసి మీరు చెప్పిన పనులు మీరు ఇచ్చిన హామీలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీకి నిన్న సుప్రీంకోర్టు లోపల ఏదైతే గుజరాత్ హైకోర్టు కానీ లక్నో కోర్టు కానీ ఈ 2 కోర్టులు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే ఇవ్వడం జరిగింది. యావత్ భారతదేశం అంతా కూడా సంబరపడింది. న్యాయం ఎక్కడుంది అంటే సుప్రీంకోర్టు లోపల న్యాయం ఉందని చెప్పి అందరూ కూడా సంతోషపడ్డారు. మా రాహుల్ గాంధీ గారి పాదయాత్రతోటి బీజేపీ వాళ్ళు ఓర్వలేక ఆయన మీద మరి మోదీ, లలిత్ మోడీ కానీ, నీరవ్ మోడీ కానీ, మోదీలంతా బాకీలన్నీ ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతారు అని అన్నందుకు ఒక మోదీని పట్టుకొని ఆయన పైన కేసు వేయించి ఆ కేసు లోపల న్యాయాన్ని మేనేజ్ చేసి వాళ్ళు పూర్తిగా ఆయనకు శిక్ష విధించడం జరిగింది. 24 గంటల శిక్ష విధించి ఇంకా ఆర్డర్ బయటకు రానే లేదు. రాహుల్ గాంధీ గారి నివాసాన్ని ఖాళీ చేయమని చెప్పారు.
ఆ విధంగా ఆయనను పార్లమెంటుకు రాకుండా అడ్డుకోవడం జరిగింది. కానీ సూర్యుడిని ఎవరైతే ఆపలేరో ఈ బీజేపీ ప్రభుత్వం కానీ ఈ బీజేపీ పార్టీ కానీ రాహుల్ గాంధీ గారిని ఎప్పుడు కూడా వాళ్ళు ఆపలేరు. రాహుల్ గాంధీ గారి యొక్క ఆయనకు ఉండబడేటువంటి చైతన్యం కానీ ఆయన మనసులో ఉండబడేటువంటి ప్రేమ ఔదార్యం ఇవన్నీ కూడా ప్రజల్లోపట ఆయన పాదయాత్రతో బయటకు రావడం జరిగింది. భావి భారత ప్రధానమంత్రిగా నిలబడేటువంటి రాహుల్ గాంధీ ఈరోజు నిష్కలంకుడుగా కోర్టు స్టే ఇవ్వడంతో పూర్తిగా ఆయన ఒక మంచి త్యాగశీలిగా బయటకు రావడం జరిగింది. మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తుది తీర్పు కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు ఒక దేశానికే ఒక ఆదర్శ పురుషునిలాగా బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా మళ్ళీ రెండవసారి పాదయాత్రకు సిద్ధమవుతుండు. బీజేపీ గడగడలాడిపోతుంది. దేశమంతా రాహుల్ గాంధీ వైపు చూస్తుంది, కాంగ్రెస్ వైపు చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ భారతదేశం లోపల అధికారం లోపలికి రావడం ఖాయం అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా వాళ్ళను పూర్తిగా ఓడించడం ఖాయమైనటువంటి విషయం కూడా తెలిపింది. జై కాంగ్రెస్.